वेलकम टू जय गायत्री किचन गोधुम पिंडी तो दोशल एला चेसुकोवालो चूपिस्तानु कप्पु गोधुम पिंडी तीसुकोवालंडी बाउल लो वेसेसुकोवाली कोत्तिगा साल्ट वेसुकोवालंडी वाटर कोत्ति कोत्तिगा वेसुकुंटू इला दोशल पिंडिला कलुपुकोवालंडी ఇలా గరిటతో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా దోశ బ్యాటర్ లాగా ఇలా కలుపుకోవాలండి బాగా గరిటతో ఉండలు లేకుండా ఇక్కడ ఉండలు లేకుండా బాగా దోశ పిండి లాగా మొత్తం ఇలా కలుపుకోవాలి ఉండలేం లేకుండా ఇలా అనుకుంటూ కలుపుకోవాలి ఇలా దోశ బ్యాటర్ లాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాము 10 నిమిషస్ అయ్యింది పిండి బాగా నానింది చూడండి బాగా నానింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కుకింగ్ సోడా అండి సోడా ఉప్పు అంటారు కదా అది ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇలా కుకింగ్ సోడా వేసాక ఒకసారి బాగా కలిపేసుకుందాం అండి ఇది 10 నిమిషాలు ఇలా పిండి నానడం వల్ల దోశలు అనేది విరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయండి పిండి ఇలా ఉండాలి ఇలా దోశ బ్యాటర్ లాగా ఇలా కలుపుకోవాలండి पैन हीट चेसुकोवालंडी पैन हीट चेसुकोनी दोश वेसुकुंदामु ई दोशलु हाई लो काकुंडा लो फ्लेम लो काकुंडा मीडियम फ्लेम लो उंचुकोनी काल्चुकोवालंडी अप्पुडैते क्रिस्पीगा बागोस्तायि कोद्दिगा आयिल वेसेसुकुंदामु ఇలా కాల్తుంది చూడండి బాగా ఫ్రై అయ్యింది దోశ ఇంకొక వైపు కాల్చుకోవాల్సిన అవసరం లేదండి చూడండి ఎంత క్రిస్పీగా కాలింది తీసి ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంకొక దోశ కూడా ఇలా వేయాలి చూపిస్తాను ఇలా పిండి వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి మనము దోశల్ని నానబెట్టుకొని దాన్ని చేసుకోవాలంటే టైం లేనప్పుడు ఇది అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మనం డైలీ వేసుకునే దోశల్లాగానే ఇవి కూడా ఉంటాయండి ఇవి కూడా చాలా బాగుంటాయండి అంటే కొంచెం కలర్ ఒకటే చేంజ్ గా ఉంటుంది మనం మినపప్పుతో చేసుకున్న దోశలు వైట్ గా ఉంటాయి కదా ఇవి గోధుమ పిండితో చేసుకున్న దోశలు కొంచెం కలర్ చేంజ్ గా కనబడతాయి చూడండి ఇంత ఇలా మొత్తం బబుల్స్ బబుల్స్ లా వస్తుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఈ దోశ కాలడానికి ఒక 2 నిమిషస్ టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకుంటే దోశలు చక్కగా వస్తాయి ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఈ దోశల్ని టమాటా చట్నీ తో గాని కొబ్బరి చట్నీ తో గాని పల్లీల చట్నీ తో గాని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మీరు కూడా ఇలా దోశల్ని రెడీ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ